యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ఇది నా మన వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవైన మా దేవ, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు ఏదైతే ప్రభువా మాకు సిద్ధపరిచి ఉన్నావో వాక్యములో, వాటిని ప్రభువా మేము శ్రద్ధగా ఆలకించి నీ యొక్క మాటలను నాయన మా హృదయంలో విత్తుతున్న విత్తనాలను అయా భద్రపరుచుకుంటూ మేము ఎదుగుటకు సహాయం చేయండి. నీ యొక్క వాక్యము నాయన మా యొక్క పాదములకు దీపమును సెలవిస్తున్నావు. అలాంటి దీపమైన వాక్యము ద్వారా నీవు మాట్లాడుతూ ఉండగా, మా త్రోవలు సరాలము చేస్తూ ఉండగా, మేము నీకు లోబడి నీ మాటలు అంగీకరించి నీకు ఇష్టమైన బిడలుగా ఉండుటకు సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మనము ఉన్నతంగా ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఆర్థికపరమైన రీతిలో ఉన్నత స్థాయిలో ఎదుగుటకు ఎంతో కష్టపడుతూ ఉంటాము, ప్రయాసపడుతూ ఉంటాము. అయితే అప్పుడు మనకి కలిగే మరి ఎదురు దెబ్బలైతేనేమి, వాటమైతేనేమి కలిగినప్పుడు ఆగిపోకుండా మరలా ఇంకొకటి ఏదో ప్రయత్నం చేసి ముందుకు కొనసాగుతూ ఉంటాము. అయితే దేవుని పిల్లలుగా మనము ఆత్మీయతలో దేవుణ్ణి నమ్ముకున్న వారమైన మనము ఆత్మీయతలో ఉన్నత స్థానానికి మరి నేను ఎదుగుతున్నామా? ఉన్నతమైన స్థానం నుంచి కిందకి పడిపోతూ ఉన్నామా? ఒకవేళ పడిపోయినప్పటికీ దేవుడు మరలా ఉన్నత స్థానంలో నిలవబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఏదేమైనా పరిశుద్ధ లేఖనాలు కొంత మనం చదివి ధ్యానించి మరి మిమ్మల్ని మీరు నన్ను నేను పరీక్షించుకుందాము. చక్కగా దేవునిలో ఆత్మీయతలో ఉన్నత స్థానంలో ఉన్నామో లేదో ఒకసారి మనల్ని మనము చూసుకుందాము వాక్యపు వెలుగులో. ఆదికాండము 4:3 నుంచి 5 వరకు మనం చదువుకున్నట్లయితే ఇలా రాయబడి ఉంది. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఆయన వ్రాయబడుతూ ఉంది. అయితే ఇక్కడ కయ్యూను హేబేలు ఉంచబడుతూ ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములే. అయితే వారి ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వారే. వారిద్దరూ వారి కష్టార్జితములో నుంచి వారి ఏ పని అయితే చేసి వృత్తిగా ఉంచబడుతుందో దానిలో ప్రథమ ఫలాలని అర్పిస్తూ ఉన్నారు. ఆ యొక్క అర్పించిన వాటిలో హేబేలు అర్పణను దేవుడు అంగీకరించినట్లుగాను, కయ్యూను అతని అర్పణను దేవుడు అంగీకరించలేనట్లుగా వ్రాయబడి ఉంది. అయితే మన అర్పణలు దేవుడు అంగీకరించటానికి అంగీకరించకపోవడానికి ఏమైతే కారణాలు ఉన్నాయో దేవుని వాక్యంలోనే తెలియపరుస్తూ ఉంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 11:4 చదువుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను, అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవుడే హేబేలు యొక్క అర్పణ గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణ అంగీకరించాడు, అర్పించాడు అని, అర్పించడాన్ని బట్టే దేవుడు అంగీకరించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. అయితే కయ్యూను అర్పించిన అర్పణలో మరి శ్రేష్టమైనది లేదేమో దేవునికి తెలుసు కదా, కాబట్టి అంగీకరించలేదు. కానీ మనం ఇంకా కొంత వచనాలు చదువుకున్నట్లయితే కయ్యూను అతని అర్పణను కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను.
మనము 7 వచనాల వరకు చదువుకున్నట్లయితే కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంగీకరించకపోవడాన్ని బట్టి కయ్యూనుకి కోపం వచ్చింది. బహు కోపపడెను అని వ్రాయబడి ఉంది. అయితే కోపమే కాదు కానీ చిన్న బుచ్చుకుని ఉన్నాడని మరి అక్కడ దేవుడు కయ్యూన్ని గమనిస్తూ ఉన్నాడు. కయ్యూను అర్పణ అంగీకరించలేదు, మౌనం వహించలేదు, కానీ కయ్యూను దగ్గరికి దేవుడే స్వయముగా వచ్చి తానే తన యొక్క బిడ్డ అయిన కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూను, నీకు కోపమేలా, చిన్నబుచ్చుకున్నావేమి అని కయ్యూన్ని అడుగుతూ ఉన్నాడు. అయితే కయ్యూను యొక్క హృదయములో అర్పణ అంగీకరించలేదని తెలుసు కాబట్టి దాని విషయంలో కోపగించుకున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు దేవుని మా ప్రశ్నకు జవాబు చెప్పు ఉంటే దేవుడు దానికి పరిష్కారం చూపించేవాడు. దాని విషయంలో ఇది కారణమని హేబెలైతే శ్రేష్టమైనది అర్పించాడు, నువ్వు అర్పించలేదు అని దేవుడు చెప్తే సరిచేయబడి ఉండేవాడేమో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు సమాధానం ఇయ్యలేదు. రెండవసారి కూడా దేవుడు, సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా, నీవు మంచి పని చేసి ఉంటే తల ఎత్తుకుంటావు కదా, ఎందుకని తలదించుకున్నావు అన్నట్లుగా మరొకసారి దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడండి, ఎంత ప్రేమించేవాడు. కాబట్టే దేవుడు కయ్యూనుని విడిచిపెట్టలేదు. కయ్యూనుని విడిచిపెట్టాలి, త్రోసిపుచ్చాలన్న ఆలోచన దేవునిలో లేదు. సరిచేయబడాలి, మరలా విధేయత చూపించే వ్యక్తిగా చేయాలి, దీవించాలి అన్న ఆశతోనే దేవుడే తానే స్వయముగా వచ్చి ప్రయాసపడుతున్నాడు. కయ్యూనైతే తనకు కలిగిన యొక్క అర్పణ అంగీకరించిన స్థితిని బట్టి తానే ఎందుకు అంగీకరించలేదా అని ఆలోచన చేసుకుంటూ సరిచేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. సరిచేసుకోనకపోగా దేవుడు మాట్లాడుతూ వచ్చిన, దేవుడు తెలియపరుస్తూ వచ్చిన జవాబు ఇవ్వకుండా మౌనం వహించిన వ్యక్తిగా ఇక్కడ కయ్యూనును మనం చూస్తూ ఉన్నాము. చాలామంది వారి జీవితాల్లో కలిగిన కొన్ని మరి అపజయాల నిమిత్తమైతేనేమి, కొన్ని కలిగిన ఇన్సిడెంట్ బాధాకరమైన విషయాల విషయమైతేనేమి దేవుని మీద కోపపడేవారిగా ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్ళని వారుగా ఉంటారు, దేవుని నామానికి అవిధేయత చూపించేవారిగా ఉంటారు. అయితే ఇక్కడ కయ్యూనుని దేవుడు విడిచిపెట్టడం లేదు. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయమై దేవుడు జోక్యం చేసుకుంటూ ఉన్నాడు. తను ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. నువ్వు నశించిపోవడం కానీ, నువ్వు శపించబడ్డం కానీ దేవునికి ఇష్టము లేదని ఇక్కడ ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మాతో ఎలా మాట్లాడుతున్నాడని అనుకుంటారేమో. ఆయన శరీరధారిగా మన మధ్య లేకపోయినా కృపాసక్తి సంపూర్ణుడిగా వాక్యం రూపంలో ఉంచబడుతున్నాడు. దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దైవజనరాల ద్వారా మాట్లాడతాడు, ఇంకా కొంతమంది సహోదరుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అయితే దర్శనాల ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఆ మాటలు అంగీకరించాలి. ఆ మాటలు వినినప్పుడు జవాబు చెప్పే వ్యక్తిగా ఉంచబడుతూ ఉంటే నీ సమస్య పరిష్కరించబడుతూ ఉంటుంది. కయ్యూనుకు దేవునికి జరిగిన ఈ సంభాషణలో సమస్య వెంటనే పరిష్కరించబడను, కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు తనను తాను తగ్గించుకుని వచ్చి అడుగుతూ ఉంటే కయ్యూను లక్ష్య పెట్టలేదు. దేవుడు తన అర్పణ లక్ష్య పెట్టలేదని కావచ్చు, దేవుడు మాటనే లక్ష్య పెట్టని కయ్యూనుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, పాపము నీ ఇంట పొంచి ఉంది, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలుదు అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే బ్రతిమలాడాడు, 1-2 సార్లు చెప్పడానికి చూశాడు, తన హృదయం మార్చడానికి, తనను మాట్లాడించడానికి, తన కోపాన్ని తగ్గించడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. మరొకటి తెలియపరుస్తున్నాడు హెచ్చరిక, పాపం పొంచి ఉంటుంది, అది నీ మీద వాంచ కలిగి ఉంటుంది, నీవు దానిని ఏలుతావు అని, అది నిన్ను ఏలుతుంది అని వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు, నీవు
కలిగిన మరి ఆ కోపాన్ని బట్టి కావచ్చు, ఆ చిన్న పుచ్చుకున్న తనాన్ని బట్టి కావచ్చు, నీవు మౌనంగా ఉంటే సరిపోదు. అలా మౌనంగా ఉండి నీ ఇష్ట ప్రకారం నీ నిర్ణయాలు తీసుకుంటే పాపం పొంచి ఉంటుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడ, దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరికను అశ్రద్ధ చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. హెచ్చరికను అశ్రద్ధ చేస్తే కలిగే నష్టము నీకే, దేవునికి మాత్రం కాదు. మరి ఒక తుఫాను వస్తూ ఉందనుకోండి, తుఫాను కలుగుతూ ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తున్నప్పుడు, వర్షపాతం ఎక్కువ నమోదవుతున్నప్పుడు ఆ యొక్క సముద్ర తీర ప్రాంత ప్రజలకు కూడా ఆ యొక్క వ్యక్తులు తుఫాను హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఏమని అంటే మరి తుఫాను చాలా ఎక్కువగా వేగవంతంగా వస్తుంది, గాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి, ఇప్పుడు మీరు వేటకు వెళితే ప్రమాదానికి గురి అవుతారు, కాబట్టి మీరు ఎవరు చేపల వేటకు వెళ్ళేవారు వెళ్ళకూడదు అని మరి తుఫాను హెచ్చరిక కేంద్రం ద్వారా హెచ్చరిక వస్తూ ఉంటుంది. ఆ హెచ్చరిక వినకుండా వెళ్ళిన వారు ఏమవుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాము. అయితే హెచ్చరిక అయితే దేవుడు చేస్తూ ఉన్నాడు. హెచ్చరిక చేసినప్పుడు మాట వినే పిల్లలముగా ఉండాలి. మనల్ని కాపాడాలని, మనల్ని భద్రపరచాలని, మనం దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా ఎదుగుతూ అనేకమైన మరి మేలును పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క దేవుని హెచ్చరికలను వింటున్నావా? హెచ్చరికలను త్రోసిపుచ్చకుండా మరి అర్థము చేసుకోగలుగుతున్నావా? కయ్యూను అయితే అర్థము చేసుకోలేదు. కయ్యూను వలె నీవు ఉంటున్నావా? కయ్యూను హేబెలు ఇద్దరు దేవుని తెలుసుకున్నవారే. ఒక వ్యక్తి ఏమో మరి దేవునికి ఇష్టమైన రీతిలో శ్రేష్టమైనది అర్పించేవాడిగా ఉన్నాడు. ఒక వ్యక్తి అర్పించకపోగా దేవుడు ప్రయాసపడుతూ ఉంటే, తానే ప్రేమించి తన బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఉంటే అశ్రద్ధ చేసేవాడిగా ఉంటున్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో చాలామంది మీ వలే ఉంచబడుతూ ఉన్నారేమో, ఇలా కయ్యూనులా ఉంచబడుతూ ఉన్నారేమో. కయ్యూనులా ఉంచబడుతూ ఉంటే దేవునికి కాదు, అది మీకే నష్టము. కాబట్టి జాగ్రత్త వహించాలి. కయ్యూను అటు రీతిగానే ఉంటూ ఉన్నాడు, కానీ జాగ్రత్త వహించలేదు. మరి ఈ దినాల్లో చాలామంది సేవకుని మాట సేవకురాలు మాట త్రోసిపుచ్చేవాళ్ళుగా ఉంటారు, మీకేమి తెలుసులే అన్నట్లుగా ఉంటారు. అయితే చాలా జాగ్రత్త వహించాలి. మా యొక్క సంఘంలో ఒక సహోదరి గర్భవతి అయ్యింది. గర్భవతి అయినాను అని తెలుసుకున్న తర్వాత అక్క మా దగ్గరికి వచ్చింది, మా ఇంటికి వచ్చి నాకు తెలియపరుస్తూ ఉంది. టెస్ట్ చేయించుకున్నానక్క, నేను కన్సీవ్ అయ్యానని డాక్టర్స్ చెప్పారు, అయితే అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని ఆ బిడ్డ నాకు తెలియపరుస్తూ వచ్చింది. అప్పుడు నేను అడిగాను, ఎందుకని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావమ్మా అని అడిగితే ఆమె చెప్తూ ఉంది, నా భర్త కొంత అనారోగ్యంతో ఉన్నాడు, నీకు తెలుసు కదా అక్క, మాకు కొంత ఆర్థిక ఇబ్బంది ఉంది, నీకు తెలుసు కదా అక్క, కాబట్టి ఇంకొక బిడ్డ పుడితే ఇంకా కష్టం అవుతుందేమోనని, ఇంకా ఇబ్బంది కలుగుతుందేమోనని ముందుగానే ఆ ఇబ్బంది కష్టం కలగకుండా ఇప్పుడే అబార్షన్ చేయించుకుంటే బాగుంటుంది అని నేను ఆలోచన చేస్తున్నాను, నా భర్త కూడా ఇదే చెప్పాడు అని నాతో మాట్లాడుతూ నాకు తెలియపరుస్తూ వచ్చింది. అయితే నేనేమని చెప్పానంటే, ఎప్పుడో శ్రమ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుందని ఇప్పుడు నువ్వు తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే, పాపపు నిర్ణయాన్ని తీసుకుంటే ఆ రక్త అపరాధం మీ కుటుంబం మీద ఉంటుంది, అది మీకు ఇంకొక శాపాన్నో మరి ఇంకొక ఆశీర్వాదాన్ని పోగొట్టే స్థితిలో తీసుకురావచ్చు కదమ్మా. జరగబోయేది మనకు తెలియదు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుని చక్కగా అలాగే ఉండు. దేవుని వాక్యంలో దేవుని నమ్ముకున్న పిల్లలముగా మనము ఇలాంటి వాటికి ప్రోత్సహించకూడదు, ఇలాంటి వాటి విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడు అప్పటికి సహాయపడతాడు. నువ్వు ఒకవేళ మాట వినకుండా నువ్వు అనుకున్నది చేస్తే ఈ రక్తాపరాధం ఉండి మరలా ఏ శ్రమకు, ఏ ఇబ్బందికి, ఏ ఇరుకుకు నీ కుటుంబం గురి అవుతుందో నీకు తెలియదు కదా అని నేను చెప్పాను. అయితే ఆ సహోదరి చాలా చక్కగా నా మాట వినిన ప్రకారంగానే
చక్కగా జీవించి ఉంది. మరలా ఒక కుమార్తెను కని ఉన్నది. మొదట వాళ్ళకి ఒక పాప ఉంది, ఇప్పుడు ఇంకొక పాప కూడా పుట్టింది. వాళ్ళు సంతోషంగా ఉంచబడుతూ ఉన్నారు. వాళ్ళకంటే కూడా నేను కూడా ఎంతో సంతోషించిన దానిగా ఉన్నాను. దేవుడు మాటలు, దేవుని యొక్క మరి రీతిలో ఎదిగే వాళ్ళు, దేవుని సముఖంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు, మరి ఒక దైవ రీతిలో ఎదిగే వారి యొక్క ఆలోచనను కూడా తీసుకోవాలి. వారికున్న సమస్యను తెలియపరిచినప్పుడు చక్కగానే వారు లీడ్ చేస్తూ ఉంటారు. మాట వినింది, ఆ యొక్క మాట బిడ్డ, ఆ యొక్క బిడ్డ వినడం వల్ల వారి కుటుంబం సంతోషంగానే ఉంది, వారు చక్కగానే జీవిస్తూ వచ్చారు. అయితే నువ్వు మాట వింటున్నావా? నీ సమస్య ఇది అని నీ తోటి సహోదరులకు కానీ, సేవకులకు కానీ, సేవకురాలకు కానీ చెప్పినప్పుడు వారు చెప్పినట్లుగానే వినగలుగుతున్నావా? అపాయం నుంచి, కీడు నుంచి, శాపం నుంచి తప్పించుకునే పరిస్థితులు దేవుడిని కలుగు చేస్తున్నప్పుడు త్రోసిపుచ్చకుండా ముందుకు కొనసాగగలుగుతున్నావా? ఖచ్చితంగా అలాగ ఉన్నప్పుడు దేవుడి ద్వారా ఆశీర్వాదం పొందుకుంటావు, శపితమైన దాని నుంచి విడిపించబడతావు. అన్యజనులైన వారే వాళ్ళు ఎంతగానో మాట వింటూ ఉన్నారు. మా యొక్క బంధువుల్లో ఒక అమ్మాయి ఈ మధ్య కాలంలోనే డెలివరీ అయ్యింది. ఒక బాబు పుట్టాడు. వాళ్ళకు బాబు పుట్టినప్పుడు వాళ్ళ లెక్క ప్రకారము పంతులు గారిని అడుగుతూ ఉంటారు. సమయాన్ని బట్టి మంచి గడియల్లో పుట్టారా లేదా, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అన్నట్లుగా. అది మీ అందరికీ తెలిసిందే కదా. అలా అడుగుతూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి పుట్టిన యొక్క టైమును బట్టి చూస్తే శాంతి పూజ చేయించాలి, కొంత కుటుంబంలో క్షేమము ఉండదు అని తెలియపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ తండ్రికి కూడా హాని కలుగుతుంది, ఒకవేళ మరణగండమైనా రావచ్చు తండ్రికి అని చెప్పినప్పుడు 3 రోజులు పూజ అంటది. అయితే వెంటనే పంతులు గారు చెప్పిన వెంటనే వారు చక్కగా జరిగించారు. అయితే మరి ఈ లోక సంబంధమైన వ్యక్తులే ఒక పంతుల విషయంలో వారు మాట చెప్తున్న విషయంలో ఎంత జాగ్రత్తగా మాట వింటున్నారు? అయితే దేవాతి దేవుడు, పరలోకమందున్న దేవుడు తన పిల్లలు మంచివారిగా ఉండాలని, చక్కగా ఉండాలని, అర్పణ అంగీకరించకపోయినా అర్పణ అంగీకరించే రీతిలో బిడ్డలను మార్చాలి, మలచాలని ప్రయాసపడుతున్నాడు. కయ్యూనును అతను అర్పణను అంగీకరించకపోవడం వాస్తవమే, కానీ అదే దేవుడు సరిచేసి మరలా చక్కపరిచి తన అర్పణను అంగీకరించాలని కూడా ఎదురు చూస్తున్నాడు. అది కూడా ఎంతో వాస్తవమైనదే. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, మీరు ఏమి చేసినప్పటికీ, దేవుని పిల్లలుగా మీరు ఎలా ఎదుగుతున్నప్పటికీ జ్ఞాపకము చేసుకోండి. అంత మాత్రమే కాదు, దేవుడు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. హెచ్చరికను ఎంతమంది చక్కగా తీసుకుంటున్నారు? ఒకవేళ ఇలా కలుగుతుంది అని చెప్తే ఆ హెచ్చరికను ఆ యొక్క పిల్లలు ఎలాగా స్వీకరిస్తున్నారు? మమ్మల్ని శపిస్తారా? మేము ఎలా అయిపోతామని అనుకుంటారా అని ఎదురు తిరిగి బాధ కలుగు చేసుకుని ఇంకా వారిని, చెప్పిన వారిని కూడా బాధించేవారుగా ఉంటున్నారేమో. దేవుడే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. దేవుని వాక్యమును బట్టే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాలలో ఉన్న లేఖనాలను బట్టే నీ యొక్క దైవజనుడు కానీ నిన్ను ప్రోత్సహించి పాపం నుంచి విడిపించాలని కొంతమంది నీ ప్రయాసపడుతూ ఉంటారు. దయచేసి సహోదరుడ, సహోదరి, అర్థము చేసుకోవాలి. కయ్యూను మాత్రం అర్థమే చేసుకోలేదు. దేవుని యొక్క ప్రయాసను, ఆ యొక్క మరి బుజ్జగించే స్థితిని త్రోసిపుచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. చిన్నబుచ్చుకున్నాడు. తను అంగీకరించలేదన్న విషయంలో కోపమే కాదు కానీ చిన్నబుచ్చుకున్నాడు. నిజమే, మనము కూడా కొన్ని సక్సెస్ లేనప్పుడు, వాటి విషయంలో ఫెయిల్యూర్స్ చూసినప్పుడు మనము కూడా చిన్నబోతూ ఉంటాము. మా యొక్క అమ్మాయి 10th class చదువుతున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుందని ఆశించాము. మా పాప బాగానే చదువుతుందని నేను అందరికీ చెప్పేదాన్ని. అయితే 10th class రిజల్ట్ అప్పుడు మాత్రము 9.2 వచ్చింది. కొంత నేనైతే చిన్నబుచ్చుకున్నాను. మా అమ్మాయి కష్టపడుతుంది, చదువుతుంది, ఎందుకు ఇంత తక్కువ మార్కులు వచ్చాయా అని కొంత బాధపడ్డాను. ఎవరు నన్ను ఏమి అడగకపోయినా నాకు నేనుగానే ఏదో చిన్నతనముగా కొంత ఫీల్ అయ్యి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, నా కుమార్తె బాగానే చదువుతుంది కదా, ఎందుకని 9.2 వచ్చినాయి, మేము ఆశించిన రీతిలో మార్కులు రాలేదని ప్రార్థన చేసుకుంటూ దేవుని సముఖంలో గడుపుతూ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు.
మొదట మూడు సబ్జెక్టులో 10/10, 10/10/10 వచ్చినాయి. మరలా మూడు సబ్జెక్టులో మాత్రమే మార్కులు తగ్గినాయి. అయితే మొదటి మూడు సబ్జెక్టులు ఎగ్జామ్ రాసినప్పుడు తనకు తానుగా చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చక్కగా వెళ్ళి ఎగ్జామ్ రాసింది. కానీ మా తర్వాత మూడు రోజులు మాత్రం వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్కి ఎవరో వేరే స్కూల్లో పేపర్ లీక్ అయిందంటమ్మా, వాళ్ళు పేపర్లు ఇస్తామన్నారు, ఫోన్లో పంపిస్తామన్నారు, నేను వాళ్ళ దగ్గర చదువుకుంటానంటూ పక్కనున్న వేరొక అమ్మాయి దగ్గరికి వెళ్తూ చదువుకుంటూ ఈ అమ్మాయికి ఇస్తున్న పేపర్లు బట్టి చదువుకుంటూ వెళ్ళింది. అయితే అది మంచి పద్ధత, దేవుడు దానిలో దీవిస్తాడా అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నిజమే తండ్రి, ఆ మార్కులు రావడానికి కారణము నా బిడ్డే. తన యొక్క ఆలోచనే నిజంగా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది తప్పు చేయడానికి. అపవాది శోధనలో పడకుండా మనం చక్కగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క నీతిలో ఎదగడానికి, దేవుడు ఆశీర్వదించే వారముగా ఉండడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన సొంత ప్రయత్నాలు చేసి క్రమము కాని దాని రీతిలో మనం పరుగులు పెట్టి దేవుడు నాకు ఎందుకు చేయలేదని బాధపడితే కాదు, మనం మరి చిన్నపుచ్చుకుంటే సరిపోదు. దేవుడు సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కయ్యూను దేవుడు మార్చాలని చూసినప్పుడు మార్పు చెందలేదు, అవకాశాలు ఇచ్చినప్పుడు చేయిజార్చుకున్నాడు. ఒకవేళ చేయిజార్చుకోకుండా దేవుడు అడిగినప్పుడే సమాధానం చెప్పి ఉంటే చక్కగా ఆత్మీయతలో ఒక స్థాయి ఎక్కువగా వెళ్ళేవాడు, ఒక మెట్టు పైకి వెళ్ళేవాడు కయ్యూను కూడా. ప్రియ సహోదరుడి సహోదరుడా, నీవు కూడా ఆలోచన చేయి. ఒక మెట్టు పైకి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనది కూడా అర్పించాలి అంటున్నాడు, ప్రశస్తమైనది కూడా. సంఖ్యాకాండము 18:12 మనం చదువుకున్నట్లయితే ఆ వాక్యంలో వ్రాయబడుతూ ఉంది, ప్రశస్తమైనది మనం అర్పించాలి. ప్రశస్తమైనది శ్రేష్టమైనది లేకుండానే దేవుడు నన్ను అంగీకరించలేదు, దేవుడు నన్ను స్వీకరించలేదు, నాకు సహాయం చేయలేదని దేవుని మీద మాత్రం నేరము మోపవద్దు ప్రభువ. దేవుని మీద మాత్రం నేరం మోపవద్దు ప్రియ సహోదరుడా సహోదరి. నేరం మోపకుండా చక్కగా సరిచేయబడడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సరిచేయబడదాము. అలాగే యోహాన్ రాసిన 3:12 కూడా మనం చదువుకున్నట్లయితే, మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? వాని క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. అయితే తన క్రియలు మంచివి కాదు అని, చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి తన సహోదరుని చంపాడు. మరి మనము కూడా దేవుని మాటలు లక్ష్య పెట్టేవారముగా ఉందాము. దేవుని యొక్క మరి తెలియపరుస్తున్నప్పుడు దేవుడు మన దగ్గరికే వచ్చి ఎంతో ప్రేమించి తన కలువరి సిలువలో రక్తమును చిందించిన దేవుడు తన మన కోసం ప్రయాసపడుతున్నాడు. అవ్వ ఆదాముల విషయంలో అయితే తినవద్దన్న పండు తినప్పుడు మీరు చచ్చెదరని చెప్పి ఉన్నాడు, అలాగే వారిని ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించి ఉన్నాడు. కానీ వాళ్ళ కుమారుడైన కయ్యూనికి మాత్రం దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కయ్యూని విషయంలో మార్పు తీసుకురావాలి, సరిచేసి తన యొక్క అర్పణను అంగీకరించాలని ఎంతో దేవుడు ప్రయాసపడుతున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. పాపము ఏలుతుంది అని దేవుడు తెలియపరిచిన అశ్రద్ధ చేశాడు. మరి అవ్వ ఆదాము విషయంలో కూడా ఆదికాండం 3:16 మనం చదువుకున్నట్లయితే, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. భర్త ఎడల వాంచ కలుగుతుంది, అది నిన్ను ఏలుతుందని అవ్వతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే భార్యాభర్తల విషయంలో భర్త ఇంటికి యజమానిగా ఉంటున్నాడు, శిరస్సుగా ఉంటున్నాడు, తనకు లోబడి స్త్రీని జీవించమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఇష్టము పుట్టే రీతిలో ప్రేమించాలని భార్యకు ఆజ్ఞగా కూడా మరి తెలియపరుస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు మరి వాంచ కలిగి ఉన్నది నీకు, నీ ఇంట పాపం పొంచి ఉన్నది అన్నప్పుడు మరి కయ్యూను జ్ఞాపకము చేసుకోలేకపోయాడు, ఒక్కసారి ఆలోచన చేయలేకపోయాడు. పాపము మన ఇంటి దగ్గర ఉంచబడుతుంది, మనలో ఉంచబడుతుందంటే అది మనల్ని ఏలుతుంది,
మనం దానికి దాసులం అయిపోతాము. ఇక ఎన్నటికీ మరలా రావాలన్నా రాలేని రీతిలో అది ఉచ్చు బిగుస్తూ ఉంటుంది, అది శోధిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని పిల్లలముగా ఉన్నాము అని అంటే కాదు, కానీ ఉండిన మనము ఆత్మీయతలో ఒక స్థాయి పైకి ఎదిగే రీతిలో మన యొక్క పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడుతున్నామా లేదా, దేవుణ్ణి వాక్యం చెప్పిన రీతిలో నడుచుకుంటున్నామా లేదా, మనకి తప్పుడు దారుల్లో వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు అది ఎవరి విషయంలోనైనా జాగ్రత్త వహించి త్రిప్పివేయకుండా త్రోసివేయకుండా దాన్ని ఒకసారి జ్ఞాపకము చేసుకుంటున్నామా లేదా అన్నది ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని సన్నిధికి వెళ్ళడమే కాదు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. కయ్యను దేశదిమ్మరిగా అయిపోయి ఉన్నాడు, అది ఆశీర్వాదం కాదు, శపించబడ్డము. మనము దేవుని సన్నిధిలో ఉంటున్నామని పేరే కాకుండా దేవుని సన్నిధిలో ఉన్న మనము శపితమైన దాని నుంచి విడిపించబడ్డామన్న స్థితికి మనం కారణం కావాలి. అట్టి రీతిగా ఉండడానికి దేవుడే ప్రయాసపడుతున్నాడు, దేవుడే గద్దిస్తూ వస్తున్నాడు, దేవుడే మాట్లాడుతూ వస్తున్నాడు, దేవుడే సరిచేసి వాడుకోవడానికి మరి మార్గము చూపిస్తూ వస్తున్నాడు. అలాంటి దేవుని విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వు ఎట్టి రీతిగా ఉంటున్నావో, నువ్వు మాట వినే విషయంలో త్రోసిపుచ్చుతున్నావా, ఆలకిస్తున్నావా, అది నీకు మేలుకరంగా ఉంటుంది. దేవుని నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు, అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు, త్రోసిపుచ్చకండి. ప్రియ సహోదరి సహోదరి, నువ్వు ఎన్నడూ త్రోసిపుచ్చవద్దు. నువ్వు బాగుండాలని కోరుకుంటున్నావు, అర్పణ అంగీకరించకపోతే అంత బాధగా కోపంగా ఉంటే శపించబడితే ఇంకెంత బాధ, ఇంకెంత అవమానము. అక్కడ కయ్యూను ఆలోచించలేకపోయాడు, నా అర్పణే అంగీకరించలేని దేవుడు నేను ఇలా తమ్ముడి విషయంలో చేస్తే నన్ను అంగీకరిస్తాడా, నన్ను దీవిస్తాడా, నా జీవితం బాగుపడుతుందా అని ఒక్క నిమిషం ఆలోచన చేయలేకపోయాడు. మీరైనా కూడా ఆలోచన చేద్దాము. మనకు ముందు దేవుడు ఇలా వ్రాయించి ఉంచింది, వారి జీవితాల గురించి మనకు వ్రాయించి తెలియపరిచేది మనమైనా ఇలా ఉండకుండా సరిచేయబడతామని, మనమైనా ఇటు రీతిగా శపించబడకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటామని, చక్కగా ఉంచబడతామని, మన తోటి సహోదరుల విషయంలో అసూయతోనో కోపంతోనో దేవుడు అంగీకరించి దీవిస్తున్నందుకు వారిని తిట్టుకోవడం కాదు, వారిని చంపడం కాదు, వారిని బాధించడం కాదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుడిచ్చే అవకాశాలను గుర్తెరిగిన వారుగా ఉండాలి. దయచేసి జ్ఞాపకము చేసుకోండి, ఆత్మీయత స్థితిలో మరి కయ్యూనైతే ఎదగలేకపోయాడు. ఆత్మీయతలో ఉన్నతమైన స్థానానికి ఎదిగే అవకాశాన్ని దేవుడు అక్కడ ఇచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు కయ్యూను. మరి నీవైనా సద్వినియోగపరచుకుంటావా? నీ పరిస్థితి ఏమైనదో నాకు తెలీదు, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో తెలీదు, ఎట్టి రీతిగా దేవుని మీద కోపపడుతూ చిన్నపుచ్చుకుంటున్నావో తెలీదు. కానీ ప్రతిదానికి దేవుడు పరిష్కారం చూపిస్తాడు, మరలా నిన్ను సరిచేసి దీవించడానికి ముందుకు నడిపిస్తాడు. దేవుడు చెప్పే మార్గంలో వెళ్తూ దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికను లక్ష్య పెట్టండి. లక్ష్య పెట్టకపోతే మీరే నష్టపోతారు. మీరు నష్టపోవడం ద్వారా దేవునికి మహిమ రాదు, అన్యజనుల్లో అవమానం కలుగుతూ ఉంటుంది. దయచేసి సహోదరి సహోదరుడ, లక్ష్యము చేసే వారంగా ఉండి ఆత్మీయతలో ఒక స్థాయి ఉన్నతమైన స్థాయికి మనం వెళ్దాము. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన మా దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క దినము ప్రభువా కయ్యూనుతో గురించి మాతో మాట్లాడావు నాయన, ఉంటున్న వారితో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. అయ్యా, కయ్యూను నీ యొక్క మాటలు లక్ష్య పెట్టలేదు, తన అర్పణను లక్ష్య పెట్టలేదు అన్న రీతిలోనే ఆలోచన చేస్తూ కోపంతో చిన్నపుచ్చుకుని ఉన్నాడు. కానీ తనని ఎంత లక్ష్యము చేస్తూ సరిచేయడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావో ప్రాధేయపడుతున్నావో, ఎంతగా నాయన తన హృదయాన్ని మార్చడానికి నీవే దిగి వచ్చి నీవే మాట్లాడుతున్నావు అర్థము చేసుకోలేకపోయాడు. నీ ప్రేమను ఔన్నత్యాన్ని గుర్తిరగలేకపోయాడయ్యా. మరి ఈ దినము ప్రభువా ఎంతమంది ఇలా ఉంచబడుతున్నారో మాకు తెలియదు, ఎవరి నిమిత్తం ఈ వాక్యమును ఇటు రీతిగా అయా వెదజల్లుతూ ఉన్నావో నాకు తెలియదు. కానీ నీవే జ్ఞాపకము చేసుకోండి, వారితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మార్చబడాలి,
లక్ష్యము చేసేవారిగా తండ్రి, నీ హెచ్చరికను లక్ష్యము చేసి ప్రభువా అయ్యా శపితమైన వాటి నుంచి విడిపించబడుతూ ఆశీర్వదించబడ్డానికి నీవు ద్వారం తెరుస్తూ ఉండగా నీ మాటలు వినుటకు సహాయము చేయండి. ఏ బిడ్డకు ఈ యొక్క మాటలు అవసరమైనదో ఆ బిడ్డ ప్రతి బిడ్డతో మాట్లాడుతూ నాయన చక్కగా ఉంచుతూ ఆత్మీయతలో ఉన్నతమైన స్థానంలో ఎదగడానికి నువ్వు అవకాశం ఇస్తూ ఉండగా ముందుకు కొనసాగడానికి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.